హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. కాకరకాయలో చాలా వెరైటీస్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇంకో వెరైటీ స్టఫ్డ్ కాకరకాయ తయారు చేయడం చూద్దాము. స్టఫ్డ్ కాకరకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్ చూద్దాము. కాకరకాయలు 1/2 కేజీ, పుట్నాల పప్పు 3 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత ఎండు కొబ్బరి 1/2 ముక్క. ఎండు కొబ్బరి లేదనుకోండి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు 10 లేక 15, వెల్లుల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి. ఎండుమిర్చి 10, మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కాకరకాయలని ఇలాగా తొక్క తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కాకరకాయలు చిన్నగా ఉంటే పర్లేదు, పెద్దగా ఉంటే 2 ముక్కలు చేసుకోవచ్చు. ఇలా ఈ కాకరకాయలని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. గింజలు మరీ పెద్దగా ఉంటే తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో చిటికెడు ఉప్పు రాసుకోవాలి. అంటే చేదు లేకుండా ఉండడానికి ఇలా మధ్యలో కొంచెం ఉప్పు రాసుకోవాలి. అన్నింటికీ రాసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో మనం ఉప్పు రాసుకున్న కాకరకాయలని వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయలని అన్ని వేపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. సాల్ట్ రాసి వేయించుకోవడం వల్ల కాకరకాయలోని చేదంతా పోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవడానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 pan లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేదనుకోండి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి, పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ తయారైపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలని, ఆ కాకరకాయల్లో ఈ పొడిని స్టఫ్ చేసుకుందాము. జాగ్రత్తగా ఈ కాకరకాయ మధ్యలో ఈ పొడిని నింపుకోవాలి. కాకరకాయ విడిపోకుండా చూసుకుంటూ ఈ పొడిని నింపుకోవాలి. అన్నిటిలో నింపుకున్న తర్వాత ఇందాక మనం కాకరకాయలని వేయించుకోగా ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్లో స్టఫ్ చేసుకున్న కాకరకాయలని వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టుకుని వేయించుకుందాము. జాగ్రత్తగా సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. అన్ని వేపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎయిట్ టు 10 మినిట్స్ అన్ని వేపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సాంబార్ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.